ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ లలిత, గైనకాలజిస్ట్గా సాయిరాం మెటర్నిటీ కిడ్నీ సెంటర్లో పనిచేస్తున్నాను. ఒక డాక్టర్గా నేను అందరూ మహిళలకి చెప్పేది రెండే రెండు, మహిళలు ఇప్పుడు అన్నిట్లో ముందున్నారు, అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ చెప్పేసే ఉంటారు, మీరు వినేసే ఉంటారు, ఇప్పుడు మహిళలు ముందు అన్ని రంగాల్లో ఉన్నట్లు. ఎన్ని రంగాల్లో మహిళలు ముందున్నా, మహిళలు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా, మహిళ తన గురించి తాను మర్చిపోయే ముందుకు వెళ్తుంది. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరిగేది, ఎప్పటికీ మారనిది అదే సిచ్యువేషన్. ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక ఎన్నో క్యారెక్టర్స్ చేస్తుంది మహిళ. ఈ అన్ని క్యారెక్టర్స్లో తన వంతు తన గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. ఒక డాక్టర్గా నేను కూడా అది ఆ పని చేయను. ఎందుకంటే మహిళ ఎప్పుడు సమాజం, ఇంటి గురించి, సమాజం గురించి ఆలోచిస్తుంది. కాకపోతే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ సమాజం బాగుండాలి అంటే, ఇందాక మేడం గారు చెప్పినట్టు, మహిళ అనేది ఒక పిల్లర్ లాంటిది ఈ సమాజానికి. మహిళా దినోత్సవాన్ని ఎక్కువ మగవాళ్లే సెలబ్రేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే మనం ముందున్నాము, వాళ్ళకి ఈక్వల్గా ఉన్నామని. కానీ పోను మనకి శత్రువులు ఎవరవుతారు అంటే మహిళలే. కాదంటారా చెప్పండి. ఒక గైనకాలజిస్ట్గా నేను చెప్తున్నాను, ఒక తల్లి వస్తుంది, ఒక అత్త వస్తుంది, ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తుంది, లోపల ఆడపిల్ల ఉంది, మాకు వద్దు అబార్షన్ చేసేయండి అంటుంది. ఎవరు ఎవరు మహిళను బయటికి తీసుకురావడం లేదు? మహిళలే. ఇదే అమ్మ, ఇదే భార్య, ఇదే తల్లి తిరగబడితే భర్త ఏం చేస్తాడు, మామ ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు? నేను అదే చెప్తాను, మనమే మనకు శత్రువులు అవుతున్నాం. ఫ్యూచర్లో జరిగేదే అదే. ఏ రంగంలో అయినా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, అంతెందుకు ఇప్పుడు అందరూ ప్రేక్షకులందరూ రోజు ఈ సీరియల్స్ చూస్తున్నారు? సీరియల్స్లో ఎవరు ఎవరికి శత్రువులుగా ఉన్నారు? మహిళలే మహిళలకి శత్రువులుగా చూపిస్తున్నారు. అంతే, సమాజం అలా అయిపోతుంది. సో మన ఎదుగుదలకి మనమే అడ్డుపుల్ల వేసుకుంటున్నాము, మగవాళ్ళు కాదు. ఫ్యూచర్లో జరగబోయేది అదే. కాబట్టి మహిళలందరూ ఎవరి పాత్రలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటూ పోతే మన ఎదుగుదల ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.